మన సంగు వెళ్తలేవు నాదా మాలినా దిగలా మన సంగు మనసు నిమ్మరం కావాలంటే ఒక్క ముచ్చట చెప్తాను నేను నీకు కళ చెప్పిన దేవుడు ఎవరు గదవీర స్వామయ్య కదా అది కళ్యాణ గదవీర స్వామయ్యని వండుకుంటున్నా పండుకున్నాక ఆ దేవుడు నాకు కళ కట్టి ఏమిరా ఊరి పెద్ద రాజా మీరు భగవంతుడు చెబుతానే కొడితే నా మాడినామురా 5 50 ఎవడ కళ్యాణం వచ్చి గుళ్ళలో పూయెత్తే కొడుకుల సంతాన పరమిత్త బిడ్డల సంతాన పరమిత్తనని నీకు ఇతర చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పుతే కలలేదు భార్య మాటకు మాట సాధనం చెప్పిండు సప్రభు రాజుల పిగురాలు మాత్రం కొన్ని పట్టమంత్రయ్య పాలు పండుతుంది గొల్ల పెద్దమాలేవి భర్తన్న మాటలకు చిలకలాంటి ఒక చిన్న ఉచ్చుకొని అంతలాంటి ఒక మాయ చిన్న ఉచ్చుకొని కాయలు పట్టిన మామిడోలు ఎక్కడ చిన్న పోయింది దెబ్బలు పట్టిన మామిడోలు దేహం చిన్న ఉచ్చుకున్నది కదురా ఇంకా కలిపేటి కత్తంది బాల పెద్ద మరి భగవంతా నాకైతే కొడుకులంటే కోరుకున్నది బిడ్డలంటే అతి ప్రేమలున్నాయ్యా నాకు ఏ రకంగా కలలోన వచ్చి కల చెప్పినవో మరి నాకు వచ్చినట్టుగా కళ నా భర్తకు రావాలి నాకు చెప్పిన ముచ్చట నా భర్త చెవుల్లో చెప్పువారి భగవంతుని వేడుకుంటుంది బాలో వచ్చింది
నూట యాభై ఆలయాల కళ్యాణం వెళ్ళి వచ్చి పులి ఎత్తి నీకు సంతాన పరమిత కొడుకాలి నాకే సాక్షాత్గా నాకే చెప్పిన దేవుడు. మరి ఈ రోజు వంటి భగవంతుడు లేనప్పుడు కానీ సాక్షాత్ పరమాత్మ నా కళ్ళ కలిగించాడు. మరి పొట్టంగ పొట్టంగ ఒక దెబ్బాటరు పొయ్యంగ పొయ్యంగ చూసిన మా అన్న తిట్టంగ తిట్టంగ ఒక సిరివాత మాటలు ఈత ఒక ప్రయత్నం చేస్తా ప్రయత్నం చేసిన మానవ ధర్మం ఫలితం ఇచ్చిన పరమాత్మ దయ అని ఆ ఇరవై ఎదురాది అనుకున్నాడు. మరి దన్నమండ ఎండి బంగారం పట్టుకో నేను ఐదు యాభై యాభై ఏమైనా కళ్యాణం పోతాం కళ్యాణం పోతే ఎంత డబ్బు ఖర్చు అయితే ఎన్ని పైసలు వస్తాయి ఈ రోజున బట్టి ఒక చేతికి ఏం లేకునే ఐదు గారీతిగా కూడి మీద పరిశ్రమ ఒకనాడు నాకంటే పేదోడు మానసి మధ్య వెళ్తున్నాను మాట నాకంటే సింగులు నేను ఒక మాట ఎవరి కాబట్టి వచ్చిన తనకొచ్చినట్టే బాధించుకున్నాం. కానీ అన్నదమ్ములు మేము అంతా ఒక తల్లి గర్భాన వచ్చినాం కాబట్టి ఆ రక్తబంధం మాకుంటాం. కానీ కొడుకొచ్చిన కొడని వడకొచ్చిన ఆడళ్ళు ఈ పైసలు కూడా వేడు చూసిన మా పెద్ద రాదు ఆ పచ్చిన పాడబడ సంతాన పరం లేకపోతే ఆమె సొంత పైసలు ఖర్చు పెట్టుకోవాలి పొత్తుల పైసలు ఖర్చు చేసిందని మాదిరే సీతమా లక్ష్మి అంటారు. అదిలాంటి అవతూ సమానం మాట అనడం జరగదు. కానీ నాకంట సింధులు నా తమ్ముల భార్యలు నా మనదండ్రు ఒక్క మాట అంటే కొనకొచ్చిన కూడలు వడకొచ్చిన ఆడలు తో నేను మాటవాడన్నా లేదు లేదు నా కర్మ ఎక్కడ నేను కట్టే లవ్వక నేను మాత్రమైనా ఖర్చు పెట్టుకోను పూట పది రూపాయలు నాది వేరే మంచిగా పోని ఐదు పైసల బిల్లులు ఎందుకంటూనే కాదనుకున్నాడు. మరి చూసినామా తండ్రిక తండ్రి మా అన్న శ్రీమంత్రి మహారాజు దగ్గరికి పోతా అన్న నాకు ఇంత కళా చెందిన మాత్రం కళ్యాణం పోతున్నా నా అన్నగారి శివుల మాట ఇస్తా నేను ఆడికెళ్ళి పెద్ద రాదు చిన్న ఉట్టుకొని అంతలాంటి ముఖం ఆయన చిన్న ఉట్టుకొని అన్న శ్రీమతి నారాజు ఉంటే భవన బాగా వండుకోని శ్రీమతి రాజు చేతికి శ్రీమతి రాజు చేతికి చెందిరాదు అంతట అన్న ఉండే భవనాల వేదిక మాత్రం అత్తవరకు మాత్రమే బంగారు పిలిచి పెట్టుకుని చూడొచ్చి మాత్రం రాదు అరవై ఎప్పుడు కూడా భయం పడే అమ్మా